हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल आंध्र रसोई। दाल खिचड़ी एला चेयालो चूद्दामंडी। इदि 6 मंथ्स बेबीस नुंचि 60 इयर्स पैबड़िन वाळ्ळु कूडा एमी आलोचिंचकुंडा तीसुकोवच्चु। इदि चाला हेल्दी, अलागे पोट्टकि चाला लाइट गा उंटुंदि, त्वरगा डैजेस्ट कूडा अयिपोतुंदि। प्रोसीजर लोकि वेल्लिपोदामु। దీని కోసం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. అలాగే దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, అంటే ఒక 3 పచ్చిమిర్చి, ఇవి కారంగా ఉంటాయండి, కొంచెం కరివేపాకు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్, అలాగే ఒక బంగాళదుంప సన్నగా తరిగి అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటో కూడా వేసుకోవచ్చండి దీంట్లో, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఒక పెద్ద సైజ్ టమాటో కూడా తీసుకున్నాను. అలాగే టమాటా మగ్గడానికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఈలోపు మనం ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి. ఒకసారి ముక్కలను కలిపేసుకొని మనం బియ్యం పప్పు అనేది కడిగేసి పెట్టుకోవాలి. కడిగేసిన తర్వాత వీటిని పాన్లో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని, నేను ఇక్కడ వాటర్ అనేది 1:3 రేషియోలో తీసుకున్నానండి, అప్పుడే మనకి కిచడీ అనేది మెత్తగా వస్తుంది. నేను 2 గ్లాసెస్ కదా మొత్తం పప్పు రైస్ కలిపి, అందుకనే 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషం తర్వాత చూస్తే చూసారా ఉడకడం, ఇంకొంచెం ఉడకాలండి. ఇది ఇంకొక 5 నిమిషాలు కనుక మూత పెట్టి ఉంచుకుంటే మనకి దాల్ కిచడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా మెత్తగా ఉడుకుతుంది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఇది మనం 6 మంత్స్ బేబీకి కూడా ఇచ్చేయచ్చు. వాళ్ళకైతే కొంచెం పైనుంచి నెయ్యి వేసి ఇవ్వచ్చు. అదే మనకనుకుంటే కొద్దిగా ఏదైనా పచ్చడి లేకపోతే ఆనియన్స్ వీటితో సర్వ్ చేసుకోవచ్చు. అంతే హెల్దీ అండ్ టేస్టీ దాల్ కిచడీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.